హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవరాజ్ గోరిలా. మా వీడియోను మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విద్యా హక్కు చట్టంలోని 38 ఆర్టికల్స్, వాటి ప్రాధాన్యత గురించి చర్చించుకుందాం. ఆర్టికల్ 1, దీనిని ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఆగస్టు 2009 అని పిలుస్తారు. ఆర్టికల్ 2, ఈ చట్టంలో వివిధ భావనలకు నిర్వచనాలు. ఆర్టికల్ 3, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు గలదు. ఆర్టికల్ 4, విద్యార్థిని వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. ఆర్టికల్ 5, విద్యార్థికి వేరే పాఠశాలకు బదిలీ కోరే హక్కు గలదు. ఆర్టికల్ 6, ఈ చట్టం అమలైన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు గదులను ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 7, ఈ చట్టం అమలుకు నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి. ఆర్టికల్ 8, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు. ఆర్టికల్ 9, స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. ఆర్టికల్ 10, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆర్టికల్ 11, పూర్వ పాఠశాలలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 12, ఉచిత నిర్బంధ విద్యకై బడుల బాధ్యతలు. ఆర్టికల్ 13, ఎలాంటి ఫీజులు తీసుకొనరాదు, ఎలాంటి ఎంపిక విధానం ఉండరాదు. ఆర్టికల్ 14, వయస్సు నిర్ధారణతో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. ఆర్టికల్ 15, విద్యా సంస్థలలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ఆర్టికల్ 16, అదే తరగతిలో మరలా కొనసాగించడం, బడి నుండి తీసివేయడం నిషేధం. ఆర్టికల్ 17, బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. ఆర్టికల్ 18, గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. ఆర్టికల్ 19, బడులకు సంబంధించిన ప్రమాణాలు నియమాలు. ఆర్టికల్ 20, షెడ్యూలును సవరించే అధికారం సంబంధిత ప్రభుత్వానికి గలదు. ఆర్టికల్ 21, బడి యాజమాన్యం సంఘం. ఆర్టికల్ 22, బడి అభివృద్ధి ప్రణాళిక. ఆర్టికల్ 23, టీచర్ నియామకానికి అర్హతలు. ఆర్టికల్ 24, టీచర్ విధులు సమస్యల పరిష్కారం. ఆర్టికల్ 25, విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. ఆర్టికల్ 26, టీచర్ ఖాళీలను భర్తీ చేయుట. ఆర్టికల్ 27, ఉపాధ్యాయులను ఇతర పనులకు పంపడం నిషేధం. ఆర్టికల్ 28, ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పడం నిషేధం. ఆర్టికల్ 29, పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం విధానం. ఆర్టికల్ 30, ప్రాథమిక విద్య పూర్తి అయిన వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఆర్టికల్ 31, విద్యకు బాలల హక్కు పర్యవేక్షణ. ఆర్టికల్ 32, ఫిర్యాదుల పరిష్కారం. ఆర్టికల్ 33, జాతీయ సలహా సంఘం. ఆర్టికల్ 34, రాష్ట్ర సలహా సంఘం. ఆర్టికల్ 35, ఆదేశాలు జారీ చేసే అధికారులు. ఆర్టికల్ 36, నేర నిరూపణకు ముందస్తు అనుమతి. ఆర్టికల్ 37, సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. ఆర్టికల్ 38, ఈ చట్టం అమలు చేయడానికి, నియమాలను రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వానిది అధికారం కలదు.